బైబిల్ కథలలో బాలానందం చిన్నపిల్లలకు చిట్టి కథలు చిన్నపిల్లలు ప్రభువు బిడ్డలం చిన్నపిల్లలు ప్రభువు బిడ్డలం చేతి చిన్నారు చిన్నారులం బాలలు అందరూ బాగున్నారా మీరంతా బాగున్నారని ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్ముతున్నాం ప్రార్థిస్తున్నాం ఈ బైబిల్ కథలలో బాలానందం అనే కథా వేదికపై మనమంతా కలుసుకొని కథలు చెప్పుకొని చాలా కాలం అయింది కదూ మరొక్కసారి ఏసయ్య మాటలు కథలు భాగ్యం కలిగించిన ఆ క్రీస్తు ప్రభువుకు వందనలు చెల్లిద్దాం అన్నట్టు ఒక్కో మనిషిలో ఒక్కో వరం ఉంటుంది టాలెంట్ ఉంటుంది అది మనలో ఉన్నాయని మనకు తెలియకపోవచ్చు దేవుని మాటలు వింటున్నప్పుడు ఆయన మనకు మనలో ఉన్న టాలెంట్స్ని గుర్తు చేస్తాడు ఏసయ్య చెప్పిన టాలెంట్స్ కథని వినిపిస్తున్నది సిస్టర్ కెజియా కొత్తపల్లి ఆలస్యం ఎందుకు రండి మరి విని ద్దాము పిల్లలు ఇవాళ మనం ఒక చక్కటి కథ చెప్పుకుందామా ఒక గొప్ప యజమాని అనగా మాస్టర్ దూరదేశానికి వెళ్తూ తన సర్వెంట్స్ని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు ఒక వ్యక్తికి ఫైవ్ టాలెంట్స్ సెకండ్ వ్యక్తికి టూ టాలెంట్స్ థర్డ్ వ్యక్తికి వన్ టాలెంట్ ఇలా వాళ్ళ కేపబిలిటీని బట్టి పంచాడు ఇక యజమాని వెళ్ళిపోయాడు ఫైవ్ టాలెంట్స్ ఉన్న వ్యక్తి చక్కగా బిజినెస్ చేసి టెన్ టాలెంట్స్ సంపాదించాడు అలాగే టూ టాలెంట్స్ ఉన్న వ్యక్తి మరో టూ సంపాదించి ఫోర్ టాలెంట్స్ చేశాడు వన్ టాలెంట్ ఉన్న వ్యక్తి భూమి తవ్వి ఆ టాలెంట్ని అందులో పాతి పెట్టి దాచిపెట్టాడు చాలా కాలం గడిచిన తర్వాత ఆ మాస్టర్ వారి మధ్యకు తిరిగి వచ్చాడు లెక్క చూసుకోటానికి ఫస్ట్ వ్యక్తి వచ్చి మీరు నాకు ఫైవ్ టాలెంట్స్ ఇచ్చారు ఇదిగో నేను మరో ఫైవ్ టాలెంట్ సంపాదించాను అని చెప్పాడు మాస్టర్ వెల్ డన్ వెరీ గుడ్ నువ్వు నమ్మకంగా పనిచేసావు నేను నా కింగ్డంలో చాలా వాటిపైన రూలర్గా చేస్తాను అని చెప్పి తన కింగ్డంలోనికి సంతోషంతో రమ్మన్నాడు అలాగే సెకండ్ వ్యక్తి కూడా తనకు ఇచ్చిన రెండు టాలెంట్స్కు బదులుగా నాలుగు టాలెంట్స్ చేశానని చూపించాడు మాస్టర్ తనను కూడా వెరీ గుడ్ వెల్ డన్ నువ్వు నమ్మకంగా పనిచేసావు నిన్ను కూడా చాలా వాటి మీద రూలర్గా చేస్తానని చెప్పి తన కింగ్డమ్ లోనికి హ్యాపీగా రమ్మని పిలిచాడు అయితే ఒక టాలెంట్ ఉన్నతను మాస్టర్ దగ్గరకు వెళ్ళి నువ్వు చాలా కఠినంగా ఉంటావని నాకు తెలుసు అందుకే భయపడి నువ్వు ఇచ్చిన ఈ టాలెంట్ని జాగ్రత్తగా భూమిలో దాచిపెట్టాను ఇదిగో ఆ టాలెంట్ అని చూపించాడు మాస్టర్ వెరీ లేజీ అండ్ బ్యాడ్ సర్వెంట్ అని కోపగించుకుని ఏడుపులు బాధలు ఉండే డార్క్నెస్లోనికి గంటేశాడు అతని దగ్గర ఉండే ఆ వన్ టాలెంట్ని టెన్ టాలెంట్స్ ఉన్న వ్యక్తి ఇచ్చాడు ఇది కథ ఈ కథలో లాగానే దేవుడు తనను నమ్మిన మన అందరికీ మన ఎబిలిటీస్ని బట్టి ప్రతి ఒక్కరికి టాలెంట్స్ ఇచ్చారు ఆ టాలెంట్స్ని మనం నమ్మకంగా దేవుని కోసం వాడాలి ఇంతకీ టాలెంట్స్ అంటే ఏంటి సింగింగ్ మ్యూజిక్ వాయించడం చక్కగా దేవుని స్టోరీస్ ఫ్రెండ్స్కి చెప్పడం చర్చ్లో పట్టాలు పరవడం ఇలా ఎన్నో ఎన్నెన్నో టాలెంట్స్ మనకి దేవుడు ఇచ్చాడు మన దేవుడు తిరిగి మన మధ్యకి రాబోతున్నాడు అప్పుడు మన టాలెంట్స్ని యూస్ చేసిన విధానాన్ని బట్టి వెరీ గుడ్ అని మెచ్చుకుని ఎంతో జాయ్ఫుల్ పీస్ఫుల్గా ఉండే పరలోకంలోనికి మనల్ని కూడా చేర్చుకుంటారు అక్కడ మన కొరకు బోలెడు కిరీటాలు కూడా ఉంచారు అదే టాలెంట్స్ని వాడని వాళ్ళని వెరీ లేజీ అండ్ బ్యాడ్ అని కోపగించుకుంటారు మరి దేవుడు మనకు ఇచ్చిన టాలెంట్స్ని దేవుని కోసం చక్కగా వాడదామా ఏసయ్య చెప్పిన టాలెంట్స్ కథ మరి నీలో ఉన్న టాలెంట్ ఏంటి ఏసయ్య కోసం నీలో ఉన్న ట్యాలెంట్స్ని ఉపయోగించి ఆయనను మహిమపరుద్దాం మీ అందరికీ దైవాశీస్సులు